हाय अंडी, वेलकम बैक टू अवर चैनल। इवाल्टि रेसिपी वच्चि बगार अन्नम चिकेन करी अंडी। इदि नेनु संडे ईवनिंग चेसानु, पोस्ट चेयडम चाला लेट अयिपोयिंदि। संडे आफ्टरनून व्लॉग कूडा चेसानु कदंडी नेनु, दानि तर्वात ईवनिंग चेसिन रेसिपी इदि। नेनु अप्पटिकप्पुडु शूट चेसुकुन्नानु, సో లేట్ అయిపోయింది పోస్ట్ చేయడం అయితే। సో ఇప్పుడు ముందరగా రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం। స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా సాజీరా, దాల్చిన చెక్క, రెండు ఇలాచీలు, లవంగాలు వేసుకొని దాంట్లోనే బగారా ఆకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి। కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనికి కావాలంటే ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు, కానీ నేనైతే ఆయిలే వాడుతున్నాను। అది ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్ ఆనియన్, ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి, సన్నగా తరిగింది। ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చి వేసుకోవాలి। అందులోనే కొద్దిగా కరివేపాకు, సారీ కొత్తిమీర, పుదీనాగా సన్నగా తరిగింది యాడ్ చేసుకోవాలి। కొద్దిగా అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్, మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోని వాటర్ యాడ్ చేసుకోవాలి। ఒకటికి రెండు వాటర్ అండి, నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను। సో నేను 3 గ్లాసుల నీళ్ళు యాడ్ చేస్తున్నాను, ఇది కొద్దిగా బాయిల్ అవ్వాలి ఇంకా। సో నేను మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను। ఇది రైస్ అండి, ఒక గ్లాస్ నార్మల్ రైస్, హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను। ఇలా అయితే బాగుంటుంది టేస్ట్, రైస్ కూడా మంచి వస్తుంది। ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అయిపోయిందండి, నేను రైస్ యాడ్ చేసేస్తున్నాను దీంట్లో, మొత్తం యాడ్ చేసుకొని నీట్గా కలిపేసి ఒక విజిల్ అండి, నేనైతే ఒక విజిల్లో రెడీ అయిపోతుంది బగారా, నేను ఒకటే ఒక విజిల్ పెడతాను, ఇంకా అయిపోయింది, ఇది పక్కన పెట్టేస్తాను నేను ఇంకా। అటు పెట్టి ఇక్కడ మళ్ళీ కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఒక 2 టీ స్పూన్, కొంచెం చికెన్ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది। అందులోనే ఒక ఆనియన్ సన్నగా తరిగింది, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి। ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ పసుపు, సాల్ట్ కూడా నేను ఇప్పుడే వేసేస్తాను, ఆనియన్ నీట్గా కలుగుతుంది కదా స్మూత్గా, కొద్దిగా కారం, కారం ఇంకా మన టేస్ట్ని బట్టి అండి, ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే అది కుక్కర్ విజిల్ వచ్చేసిందండి, ఇంకా నేను అది ఆపేసాను। సో ఇది ఫ్రై అయింది, ఇప్పుడు నేను ఇందులో చికెన్ యాడ్ చేస్తున్నాను। నేను చికెన్ కొద్దిగానే చేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ మటన్ కూడా ఉంది, అది కూడా చేయాలి। సో ఆ రెసిపీ అయితే నేను పోస్ట్ చేయట్లేదు, ఇంకెప్పుడైనా చేస్తాను మటన్ రెసిపీ। ఇది కొద్దిసేపట్లో మూత పెట్టేస్తే కొద్దిగా చికెన్ ఇట్లా దగ్గరికి అయిపోతుందండి ఫ్రై అయ్యి। ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న ఒక 2 టమాటాలు ప్యూరీ చేసుకున్నానండి, అది యాడ్ చేస్తున్నాను। ఇది కూడా నీట్గా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం నేను మూత పెట్టేసానండి। ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి కలిపేసి చూసారా, చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది, తెలుస్తుందా మీకు పీసెస్. ఇది చాలా సింపుల్ కర్రీ అండి, ఎక్కువ మసాలాలు అట్లా ఏం లేదు, 1 టీ స్పూన్ గరం మసాలా, ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ కాదు ఎందుకంటే నేను డ్రైగా చేస్తున్నాను చికెన్. కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్, ఎక్కువ కాదు చాలా కొద్దిగా వాటర్ వేసి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అట్లా పెట్టేస్తే అంతే అండి, ఇంకా రెడీ అయిపోయినట్టే చికెన్ కర్రీ, చూసారా రెడీ అయిపోయింది। నేను ఇంకొకసారి కలిపి కొత్తిమీర పైనుంచి జల్లేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను। చాలా సింపుల్ అండి, ఎక్కువ మసాలాలు ఏం లేదు, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, చాలా వెరైటీలు చేసుకోవచ్చు చికెన్తోనే, నేను మాత్రం ఇట్లా సింపుల్గా చేసేసాను। ఇందులో ఉట్టి గరం మసాలా తప్పితే ఇంకా వేరే ఏం లేవు। సో రెడీ అయిపోయిందండి మొత్తానికి నా వంట, అయితే నేను ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను బగారన్న, వేడి వేడి బగారన్న, కొద్దిగా బాస్మతి రైస్ యాడ్ చేయడం వల్ల అట్లా రైస్ అట్లా మంచిగా వస్తుందండి, మీరు కూడా ట్రై చేయండి కావాలంటే। బగారన్న చికెన్ కర్రీ రెడీ, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।